శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమశ్శివాయ నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో భూతబాధ ప్రేతబాధ నివారణకు ఏం చేయాలి, అసలు ఈ భూతబాధలు ప్రేతబాధలు ఎందుకు వస్తాయి, వీటి వలన మనం ఎలాంటి బాధలు పడతాము అంటే, మనము చూస్తూ ఉంటాం రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది దిష్టి తీసి ఆ దిష్టి తీసినటువంటి వాటిని నాలుగు రోడ్ల కూడల్లో వేస్తూ ఉంటారు. మనం పొరపాటున చూసో చూడకో వాటిని తొక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా రకరకాలైనటువంటి ఆ మన దగ్గర వాళ్ళు కానీ లేకపోతే బాగా తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కనుక చనిపోతే ఆ వారి ఆత్మ ప్రేతాత్మ రూపంలో మన చుట్టూ తిరుగుతున్నట్టుగా మనకు కొన్ని సందర్భాల్లో తెలుస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాలలో గుండెంతా బాగా బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. రాత్రిపూట విపరీతమైనటువంటి పీడకలలు వస్తూ ఉంటాయి. చేసేటటువంటి పని మీద శ్రద్ధ తగ్గిపోతూ ఉంటుంది. గుండె బరువెక్కుతూ ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. అసలు ఈ అంటే నరాలు మొత్తము కూడా పూర్తిగా బలాన్ని కోల్పోయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. నరాలలో సత్తువ కోల్పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. విపరీతమైన తలనొప్పితో కూడా బాధపడుతూ ఉంటారు. కళ్ళు ఎర్రగా మారిపోతూ ఉంటాయి. అసలు ఇవి చూడటానికి కొంచెం విచిత్రంగా ఉన్నప్పటికీ కూడా నిజంగా ఎవరైతే ఈ బాధను అనుభవిస్తున్నారో వారికి మాత్రమే ఆ బాధ తెలుస్తుంది. చాలామంది ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎక్కడికైనా వెళ్ళి తాయెత్తులు కట్టించుకుంటూ ఉంటారు. అలా కట్టించుకోవటం కూడా మంచిదే. అలా కట్టించుకోవటం వల్ల చాలా వరకు ఆ నివారణ జరుగుతుంది. కానీ అలా ఎన్ని తాయెత్తులు కట్టించుకున్నా, ఎన్ని యంత్రాలు వాడినా, ఎన్ని పరిహారాలు చేసినా ఆ ఫలితం కనుక తగ్గకపోతే అది గృహంలో కూడా దానికి సంబంధించినటువంటి దోషం ఉన్నట్టుగా భావించాలి. ఒకవేళ అలా కనుక బాధపడుతూ ఉంటే ముందు గృహానికి అష్టదిగ్బంధనం చేసుకోవాలి. అష్టదిగ్బంధనం అంటే ఎనిమిది దిక్కులను కూడా పూర్తిగా బంధనం అంటే మంత్రశక్తితోటి ఎనిమిది దిక్కులకు కూడా బంధనం కలిగించడం. ఈ విధమైనటువంటి అష్టదిగ్బంధనాన్ని కనుక చేసినట్లయితే ఆ ఇంట్లోకి భూత ప్రేత బాధ నివారణ కలుగుతుంది. చాలామంది ఒకరి ఎదుగుదలను ఏర్చుకోలేని మరికొందరు అనేక రకాలైనటువంటి దుష్ట ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు. దానివలన కూడా ఆ దుష్ట ప్రయోగం ఎవరి మీద అయితే చేశారో వారు రకరకాలుగా బాధపడుతూ ఉంటారు. ఆ బాధలన్నీ పోయి సంపూర్ణమైనటువంటి ఆనందమయ జీవితాన్ని పొందాలి అంటే ఒక కాళికాదేవి మంత్రం, ఒక మంత్రం ప్రతిరోజు ఒక 10 నిమిషాల సేపు కనుక ఆ మంత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం బయటికి పోయి పూర్తి ఆనందంగా ఉంటాం. మంత్రం ఏమిటంటే, ఓం కాళి రౌద్రి కపాలిని భూతబాధ ప్రేతబాధ నివారిణి మాం రక్షరక్ష. ఈ మంత్రం రోజు ఒక 10 నిమిషాల సేపు కనుక చేసుకున్నట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నెగిటివ్ రుగ్మతలు మొత్తము కూడా తొలగిపోతాయి, పీడకొలలు తగ్గిపోతాయి. ఒకవేళ ఈ మంత్రం చేసిన తర్వాత కూడా ఇంకా మీకు విపరీతమైనటువంటి బాధ కనుక కలుగుతూ ఉన్నట్లయితే దానివల్ల మీరు దగ్గరలో ఉన్న వాళ్ళని సంప్రదించవచ్చు. కొంతమంది వాయిస్లు వినిపిస్తూ ఉంటాయి, వాళ్ళ మాటలు వాళ్ళకే వినిపిస్తూ ఉంటాయి. అలాంటి వారికి కూడా ఇది పనికొస్తుంది. ఈ మంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకి, మిత్రులకి, సన్నిహితులకి ఈ వీడియో సందేశం షేర్ చేయండి. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.